వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో 5వ తరగతి తెలుగు వాచకంలో వైకుంఠం ఎంత దూరం అనే పాఠం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక మదపుటేనుగు ఉంది. అది ఒక ఏనుగుల గుంపుకి రాజు. ఒకరోజు అది తన గుంపుతో అడవిలో విహరిస్తూ, అంటే తిరుగుతూ, బాగా దప్పికగొని దాహం వేసి నీరు త్రాగడానికి ఒక కొలను లోనికి అడుగుపెట్టింది. ఆ కొలనులో ఒక ముసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. ఏనుగు కాలిని ఎంత విదిలించినా ముసలిని తొండంతో కొట్టినా అది తన పట్టు విడవలేదు. అప్పుడు ఆ ముసలితో సహా తన కాలిని బయటికి లాక్కోవాలని ఏనుగును నీటిలోకి లాగాలని ముసలి ఎంతో ప్రయత్నించాయి. ఈ విధంగా అవి 1000 సంవత్సరాలు పోరాడుకున్నాయి. గజము అంటే ఏనుగు పూర్తిగా అలసిపోయింది. బలం క్షీణించింది. అది భగవంతుణ్ణి శరణు వేడుకుంది. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థించింది. ఆ ప్రార్థన వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి విన్నాడు. వెంటనే విష్ణుమూర్తి తన భక్తుణ్ణి రక్షించడానికి హుటాహుటిన బయలుదేరాడు. ఆయన పక్కనే ఉన్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. శంకు చక్రాలను కూడా తీసుకోలేదు. తన వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా పిలవలేదు. భక్తుణ్ణి రక్షించాలన్న తహతహతో ఉన్నవాడు ఉన్న పాటుగా బయలుదేరాడు. భగవంతుడికి భక్తుల మీద ఉన్న ప్రేమ అలాంటిది. భగవంతుడికి భక్తుల మీద అంత ప్రేమ దయ ఉంటాయి. ఈ కథను ఒక మహారాజు గారి సభలో ఒక పండితుడు వర్ణించి చెబుతున్నాడు. ఏనుగును రక్షించడానికి విష్ణుమూర్తి బయలుదేరాడు అని వినగానే మహారాజు ఆ కథ చెబుతున్న పండితుణ్ణి ఏమనడిగాడంటే, స్వామి, ఏనుగు ఉన్న ప్రదేశానికి వైకుంఠం ఎంత దూరాన ఉందో సరిగా చెప్పగలరా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న పండితునికి నోట మాట రాలేదు. కొంతసేపటికి తేరుకుని అతడు అన్నట్ట, మహారాజా, తమ ప్రశ్నకు నేను సరిగా సమాధానం చెప్పలేను. ఈ సభలో చాలామంది పండితులు ఉన్నారు కదా, వారిలో ఎవరైనా చెప్పగలరేమో అడగండి అన్నాడు. మహారాజు అక్కడున్న పండితుల అందరి వంక చూశాడు. వారెవ్వరూ కూడా జవాబు చెప్పలేక తలలు వంచుకున్నారు. అప్పుడు రాజుగారికి వింజామరవి ఇచ్చే ఒక సేవకుడు, ప్రభువుల వారు నన్ను మన్నించి నాకు అనుమతి ఇస్తే నేను చెబుతాను అన్నాడు. అప్పుడు సభలో ఉన్న జనం అంతా గుసగుసపోయారు. ఏమనుకుంటున్నారు, మహామహా పండితులే జవాబు చెప్పలేక తలలు వంచుకున్నారు, ఇక వీడా జవాబు చెప్పేవాడు, వీడికెంత పొగరు అని గుసగుసలాడారు. అప్పుడు మహారాజు సరే చెప్పరా అని సేవకుడికి అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆ సేవకుడు, మహాప్రభు, ఆ ఏనుగు ఎలుగెత్తి అరిస్తే ఆ కేక ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో వైకుంఠం ఉంది మహాప్రభు అన్నాడు. అప్పుడు సభలో ఉన్న పండితులు, ఆ మాత్రం యుక్తి మనకు తోచలేదే అనుకున్నారు. యుక్తి అంటే తెలివి అని అర్థం. ఆ సేవకుడు చెప్పింది ఏదో యుక్తివాదమే అయినా అందులో ఒక అంతరార్థం ఉంది. ఆ అంతరార్థం ఏంటంటే, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడని, భక్తుడు ఆర్తితో పిలిస్తే వెంటనే పలుకుతాడని భావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.